అసలు మేము ఏం తప్పు పని చేస్తున్నాం? ప్రతిదీ ఆన్లైన్ ప్రతిదీ ఇదేనా? ఏదైనా డొనేషన్స్ వచ్చినాయి తీసుకోపో, చూపి ట్యాక్స్ అయ్యి. ఇంత రైట్ రాయలే కదా, ఏదన్నా ఉన్నదనుకో నువ్వు ట్యాక్స్ అయ్యి మేము వద్దంటున్నామా? మేము లెక్కతో రాపి అయ్యా పైసలు నేను తనకి లెక్క చూపి మేము కూడా కడతాం కదా, మాకు తప్పు చూపిస్తే కదా మేము చేసేది. చెయ్యవటలేము కదా, నేను ఎంత పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నాం. మేము ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు, అధికారులకు అందరూ కూడా బిడ్డను తండ్రిని కలవాలి ఇవ్వకుంటా ఎక్కడ. అరే ఇదేంటా విచిత్రంగా, నేను ఎన్నో మూడు రేట్లు చూసినా గానీ ఇసొంటి రేట్లు చూడలే. మేము దొంగలమా? మేమేం దొంగలమా? మేమేం డేంజర్ ఇదా? మర్డర్ చేసిన వాళ్ళమా మేము? మమ్మల్ని క్రిమినల్మా మేము? మమ్మల్ని ఇంత హింసించి ఇంతమంది సిఆర్పి పోలీసులు తెచ్చి ఇంత చేసి మమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కదా, నువ్వు రాసుకో. ఇల్లుంటే ఏముందో రాసుకో, ఇంట్లో పైసలు దొరుకుతాం తీసుకో కట్టుకో. మేము ఆపినామా? ఏమైనా అడ్డదలిగినామా? మా కార్యకర్తలు కూడా కొంచెం మంది వచ్చారు, మంచిగా నడుస్తుంది, సాఫ్గా పోతుంది. మీరు వెళ్ళిపోండి, డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళకి. మాకు మీరు డిస్టర్బ్ చేస్తే నాకేం కష్టం అయిపోయింది చెప్పి దండం పెట్టుకోండి. ఇట్లా మేము సాగర్ మేము కొట్లాడటం వల్ల మా మనుషుల సంగతి తెలియదా? మేము పుట్టినప్పటిసారి కోయిన పల్లె పుట్టి పెరిగినాం. మేము చెడపని చేస్తున్నాం.